సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బజ్జీ వంకాయతో పచ్చి పులుసు చేసే విధానం. కావలసిన పదార్థాలు: బజ్జీ వంకాయ, ఉల్లిపాయలు, ఇంగువ, పసుపు, చింతపండు, పోపుల పెట్టె, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. బజ్జీ వంకాయతో పచ్చి పులుసు. ఇట్లాంటి బజ్జీ వంకాయను తీసుకున్నాను. దీనికి అంత నూనె రాసి సిమ్లో పెట్టుకొని కాలుద్దాం కాయని. ఒక స్టేజ్లో ఇలా వస్తుంది జాగ్రత్తగా. అందరికీ తెలిసిందే, డైరెక్ట్గా నిప్పుల మీద కాల్చుకోవచ్చు. మనకి ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఒక జాలి పెట్టుకొని జాగ్రత్తగా చేతులు కాలకుండా చాయ మనకి మంచిగా కాలి ఒక్కోసారి పంచర్ అయినట్టుగా జుజ్జ లోపల నుంచి ఎయిర్ వస్తుందండి. సిమ్లోనే ఒక 2 నిమిషాలు టైం పట్టినా కాచుకుంటే కొంచెం బాగా ఉడికింది. కొంచెం ఇట్లా చిన్న చిన్నగా చిన్న చిన్న హోల్స్ పెడితే ఆ ఎయిర్ వెళ్ళిపోయేసి లోపలికి కూడా మంట వెళ్తుంది. కాయ మనకి ఫైనల్ స్టేజ్కి వచ్చిందండి. దీన్ని తీసి చల్లార్చి పైన మాడిపోయిన తొక్కు తీసుకొని అప్పుడు పులుసులోకి వెళ్దాం. ఇప్పుడు కాలిపోయి మనం అంతా తీసేసాం కదండి పైన తొక్కు. ఇప్పుడు దీన్ని శుభ్రంగా గ్రైండ్ కొట్టుకుందాం. గ్రైండ్ చేసి పెట్టుకున్న బజ్జీ వంకాయని తీసుకొచ్చానండి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను. మన చింతపండు పులుసు అది పెట్టుకొని దీంట్లో మనం బజ్జీని గ్రైండ్ చేసి పెట్టాం కాల్చి. అదంతా ఇందులో వేసి కావలసినంత బెల్లం యాడ్ చేద్దామండి. కొత్తిమీర చల్లుదాం. కొంచెం ఇంకొంచెం ఘాటు కావాలనుకుంటే రెడ్ మిర్చి, తగినంత ఉప్పు వేసుకుందామండి. అంటే పులుపు కొంచెం ఉన్నది, కారం ఉన్నది. నేను ఒక 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. కావలసిన వారు చూసుకొని వేసుకోవచ్చు. చెరుగుమూత రెడీ చేసుకుందాం. 2 ఎండుమిరపకాయలు వేసుకొని జీలకర్ర, మెంతులు అంత, ఇంగువ, పసుపు వేసుకొని చెరుగుమూత పెట్టేద్దాం. భలే భలే. గుమగుమ వాసన, చాలా చక్కగా బజ్జీ వంకాయతో వంకాయ పులుసు రెడీ. చూసారా చూడటానికి ఎంత ఆకలి, జఠరాగ్ని పెరిగిపోతుంది.